బ్యాంబినో ఉప్మా ఐదు నిమిషాల్లో తయారు. కావలసినవి: సేమియా సన్న సెగ మీద 2 చెంచాల నూనె వేసి వేయించుకోవాలి. 1 గరిటెడు పెసరపప్పు కూడా కలిపి వేయించుకోవాలి. క్యారెట్ 1, క్యాప్సికమ్ 1, ఉల్లిపాయలు 1, పచ్చిమిరపకాయలు 2 తరిగి వేసి కొంచెం వేగాక 1 గ్లాసు సేమియాకి 1 గ్లాసు నీళ్లు పోసి ఉప్పు వేసి కుక్కర్ మూతపెట్టి 1 విజిల్ రాగానే దింపివేయాలి. బర్నర్ను మర్చిపోకుండా ఆఫ్ చేయాలి, లేనితో మాడి మసి అయిపోతుంది. మినపప్పు, పల్లీలు, జీడిపప్పు వేసి ఆవాలు, జీలకర్రతో పోపు వేసుకొని చివరగా కరివేపాకు వేసి ఉప్మాలో కలిపి 1 చెంచాడు పంచదార కమ్మదనానికి వేయాలి. కావలసిన వారు నిమ్మకాయ పిండుకోవచ్చును. ఉప్పు కారం ఎవరికి తగ్గినట్లుగా వారు వేసుకోగలరు. బాంబినో ఉప్మా రెడీ. ఎంతో రుచిగా ఉంటుంది. బయట హోటళ్ళలో తినేదానికన్నా ఇంట్లో బాంబినో ఉప్మా చేసుకుని ఇంటిల్లి పాది తింటే ఎంతో ఆనందంగా హాయిగా ఉంటుంది. ఈ వీడియో బాంబినో ఉప్మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకుండా చేయండి. బెల్ గంటను కూడా కొట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఉత్సాహం ఇచ్చినట్టు అవుతుంది, ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయగలరు.